ఈటీవలే కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లె ఎరువుల దుకాణంలో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగ ఉల్లేడ మల్లేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గాజులపల్లెలోని దాబా దగ్గర సంచరిస్తుంటే మహానంది పోలీసులు అరెస్ట్ చేసినట్లు నంద్యాల రూరల్ సిఐ మల్లికార్జున తెలిపారు. వీరి వద్ద నుంచి 15,000 రూపాయలు ఒక ఆటో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో మంచి ప్రతిభ చూపించిన మహానంది ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, శేషన్న, చంద్రశేఖర్, కైలాష్, సహాద్రి కానిస్టేబుళ్లను నంద్యాల రూరల్ సిఐ రివార్డు ప్రకటించి అభినందించారు. సైడ్ సైడ్ వస్తుంది సార్. ఎందుకంటే ఇది కానీ పట్టుకోకుండా ఉంటే మాత్రము నిజం నాకు తెలిసి సుమారు ఒక 10-20 కొట్టిండేవారు. మా 10 షాపులు కొట్టిన తర్వాత వాళ్ళు మనకు నిద్ర ఉండదు కదా, ఒకటంటే ఓకే 2-3 జరిగిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మాకు ప్రెషర్ ఎక్కువైపోతుంది. అవునా? కొద్దిమంది సార్ మధ్యలో మధ్యలో ఈ నెల 23వ తారీఖు 10వ నెల 2020 సంవత్సరం మహానంది మండలం గాజులపల్లి గ్రామమందు రాత్రి ఒక ఫర్టిలైజర్ షాప్లో షట్టర్ బ్రేక్ చేసి కొంతమంది గుర్తు తెలియని దొంగలు లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి డబ్బును దొంగిలించడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు మహానంది ఎస్ఐ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా దర్యాప్తులో భాగంగా ఈ సీసీటీవీ ఫుటేజ్ సెక్యూర్ చేసుకోవడం జరిగింది. ఈ సీసీటీవీ ఫుటేజ్ మాకు బాగా స్పష్టంగా రావడంతో సో ఈ అఫెన్సు ఇద్దరు వ్యక్తులు చేయడం జరిగింది అనేది మేము ఒకటి నిర్ధారించుకున్నాము. సో వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా వెళ్ళారు అనేది మళ్ళా దర్యాప్తులో భాగంగా చేపట్టినప్పుడు వాళ్ళు ఈ మహదేవపురం వైపు నుంచి ఒక అప్పి ఆటోలో రావడం జరిగిందనేది మన ఎస్ఐ గారు తెలుసుకొని వెంటనే ఒక టీంని ఫామ్ చేసి ఆటో ఎవరిది అనేది తెలుసుకొని ఆటో ద్వారా ఒక అంతర్రాష్ట్ర దొంగని మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది. మన మహానంది ఎస్ఐ గారు చాలా చాకచక్యంగా వ్యవహరించే ఎస్ఐ గారు, అతని టీము చాలా కష్టపడి పట్టుకున్నారు. ఇతని పేరు ఉల్లడ మల్లేష్ అలియాస్ మల్లి. ఇతను వచ్చి మన రుద్రవరం మండలం వచ్చి పండ్రపల్లి గ్రామము. ఇతను సుమారు ఒక 15 సంవత్సరాల క్రితమే ఇక్కడ నుంచి కర్ణాటకకి వెళ్ళిపోయి అక్కడ బెంగళూరులో ఉంటూ పౌల్ట్రీ ఫార్మ్స్లో పనిచేస్తూ ఉండేవాడు. అయితే అక్కడ పౌల్ట్రీ ఫార్మ్స్లో పనిచేసేటప్పుడు ఇతనికి అనేక మంది వ్యక్తులు పరిచయం అవ్వడం వలన బెంగళూరు సిటీలో కూడా ఇదే విధమైనటువంటి షట్టర్ దొంగతనాలు చాలా వరకు పాల్పడినారు. సో అక్కడ బెంగళూరు సిటీలోనే కాకుండా బాగేపల్లి, అదేవిధంగా పుసుకోట, దాని తర్వాత ఇట్లా కర్ణాటకలో వివిధ ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఈ షట్టర్ దొంగతనాలకి పాల్పడేవాళ్ళు, ఇతను మల్లేష్ మరియు అతని గ్యాంగ్. సో ఇప్పుడు వాళ్ళ గ్యాంగ్లో చాలామంది కూడా జైల్లోనే ఉన్నారు స్టిల్ ఈరోజుకి. అయితే ఇతను అక్కడ కర్ణాటకలో దొంగతనాలు జరుగుతుంటే అక్కడ పోలీసు వాళ్ళు ఇక్కడ ఇతని పైన అనుమానం పడి ఎక్కడ తీసుకెళ్తారు అని ఒక 20 రోజుల కిందట అక్కడ నుంచి ఇతని స్వగ్రామంకి రావడం జరిగింది. రుద్రవరం మండలం వచ్చి 20 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. అయితే ఇక్కడే ఉండి అప్పుడప్పుడు గాజులపల్లికి వచ్చి పోతూ ఉండేవాడు. వచ్చి పోవడంతో ఇక్కడ కూడా ఒక ఫర్టిలైజర్ షాప్ని సెలెక్ట్ చేసుకొని దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఇంకొక అతను రుద్రవరం మండలము కోటకొండ గ్రామంకి చెందిన బోయ నాగేష్ అనే అతనితో కలిపి పథకం ప్రకారం వాళ్ళు ఒక రెక్కీ నిర్వహించుకొని నాగేష్ చెందిన ఆటోలో ఇద్దరు కలిసి 23వ తారీఖు రాత్రి వచ్చి మన గాజులపల్లిలో ఈ అఫెన్స్కి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ కేసులో మొత్తానికి చాకచక్యంగా వ్యవహరించినటువంటి మన మహానంది ఎస్ఐ గారిని, అతని టీంని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా కష్టపడి వివిధ అంటే చాలా
అత్యంత తక్కువ కాలంలోనే ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళని ఒకాల పట్టుకోకుండా ఉంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకా చాలా షాపుల్లో కూడా షట్టర్స్ బ్రేక్ చేసి దొంగతనాలు చేసిండే వాళ్ళు ఇంకా చాలా ఇబ్బందులు మనకు వచ్చేటివి సో అన్ని జరగకుండా ముందుగానే వాళ్ళని తెలివిగా